ఫ్యాన్స్ అయితే పంపించు, కస్టమర్స్ అయితే కూర్చోబెట్టు. అలాగే చెప్పండి, అక్కడి నుంచి వచ్చారు? యుగంధర్, హైదరాబాద్ నుంచి వచ్చాం. ఓకే, డేట్ ఎప్పుడు? ఇండోరా అవుట్డోరా? సౌండ్ లైటింగ్ మీద మాదా. అమ్మాయిలు ఎంతమంది కావాలి? చిరంజీవి, బాలకృష్ణ, నాగార్జున, వెంకటేష్ రెడీగా ఉన్నారు. యంగ్ హీరోస్ పవన్ కళ్యాణ్, ప్రభాస్, ఎన్టీఆర్, మహేష్ బాబు. కావాలా? నన్నే మేనేజ్ చేయమంటారా? మేము వచ్చింది మీ సీరియల్ గారి కోసం. వాట్ ఇస్ ద మ్యాటర్? అలా చేసండి కొడుకు. నా కొడుకు నాకే ఎన్నోసార్లు దెబ్బేసి. ఆఫ్టర్ ఆల్ మీరంత పొండదరగా అన్నా, ఇప్పుడు మనం గిని దూలుకపోకపోతే శంకర్ అన్న మనల్ని మర్డర్ చేస్తాడు. పచ్చి పులుసు గారు, మీరు అర్జెంట్ గా మాతో పాటు హైదరాబాద్ కి మా శంకరన్న దగ్గరకు రావాలి. నేనెందుకు రావాలరా? వాడేమైనా నాలాగ రికార్డింగ్ డాన్స్ చేస్తాడా? సెంటిమెంట్ తో విలనిజం ప్లే చేస్తుంటాడు. ఇప్పుడు మిమ్మల్ని తీసుకెళ్లపోతే మమ్మల్ని చంపేస్తాడు మా శంకరన్న. శంకరన్న, 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 ఎవడ్రా వాడు? హైదరాబాద్ కే లిక్కర్ కింగ్. లిక్కరా? ఓం నమో శివరుద్రాయ, ఓం నమో సితి కంఠాయ, ఓం నమో హర నాగాభరణాయ, ప్రణవాయ ఢమ ఢమ ఢమరుకనాదానందాయ, ఓం నమో నిఠలాక్షాయ, ఓం నమో భస్మాంగాయ, ఓం నమో హిమశైలావరణాయ, ప్రమదాయ ధిమి ధిమి తాండవ కేళీలోలాయ. అన్నా, ఆ సీన్ గడి పాపం తీసుకొచ్చా? లెక్కర్ శంకర్ అంటే నువ్వేనా భయ్యా? నీ అబ్బా అమ్మాయిని తీసుకురమ్మని నీ కొడుకు ఫోన్ కొట్టు. అడ్డే, ఫోన్ కొడితే వచ్చేడానికి ఆడే 108 కాదు భయ్యా, వరస్ట్ నా కొడుకు. నిన్ను చంపేస్తానంటే రాడా? అస్సలు రాడు, వాడికి నాకు పడదు. మనవాడికి అంతా చెప్పాను, నైట్ మీకు మందులో చెప్తాడు, వినండి. మందులోనే ఎందుకు వినాలి? మంచి ఎప్పుడు మందులోనే వినాలి, చెడెప్పుడు చెవిలోనే చెప్పాలి. బంగారం ఇప్పుడు వాడిని ఎలా పట్టుకోవాలి? పచ్చి పులుసు, ఇదిగో వాడి ఫోటో. అంటే ఈ ఫోటో తీసుకెళ్లి ప్రింట్లు తీసి రైల్వే స్టేషన్ లో బస్ స్టాండ్ లో అంటించమంటావా? డ్రెస్సే అనుకున్నాను, మనిషి కూడా అక్కడే ఉండిపోయావా? వైన్ షాప్ లో అతికించండి, ఎందుకంటే ఈ మధ్య జనాలు ఎక్కువగా వైన్ షాపులకే వస్తున్నారు. వీడిని పట్టుకున్న వాడికి జీవితాంతం రోజు ఒక ఆఫ్ ఫ్రీ అని ప్రకటించండి. పాతాళంలో దాక్కున్నా పట్టుకొచ్చి మీకు ఇస్తారు. మందుకంత పవర్ ఉంది భయ్యా. యా చూడు బంగారం, ఒక సుమోలో ఒక బ్యాచ్ నెక్కించండి, 3 కోట్ల కేసులు పెట్టండి. ఇంకో సుమోలో ఇంకో బ్యాచ్ నెక్కించండి, 3 కోట్ల కేసులు పెట్టండి. ఒక సుమోను సిటీలో వెతకమనండి. రే యుగంధర్, నువ్వు అవుట్స్కట్స్ లో వెతకరా, స్టాఫ్ కి సపరేట్ గా మీరు డబ్బులు ఇచ్చి పంపించండి. వీడు పట్టుకోవడానికి ప్లాన్ ఇస్తాడా, పార్పడానికి ప్లాన్ ఇస్తాడా? నాకు అర్జెంట్ గా కృష్ణ, ఒక్కడు, వర్షం, భద్ర డివిడీలు తెప్పించండి. ఎందుకు? ఆ సినిమాల్లో విలన్స్ హీరోయిన్ పట్టుకోవడంలో ఫెయిల్ అయ్యారు, మన కథలో ఫెయిల్ అవ్వకూడదు. వెంటనే ఆ సినిమాలో రప్పించండి. సార్, వాడి ఫాదర్ దొరికేశాడు కదా, నేను బయలుదేరచ్చా? తాగి పడేసిన చీప్ లిక్కర్ బాటిల్ లో ఉన్నాడు ఎవడీడు. మీ అబ్బాయి అడ్రస్ ఇచ్చింది నేనే. పేరు? లవ్ కుమార్ భయ్యా. లవ్ కుమార్ భయ్యా, ఈ ఇన్వెస్టిగేషన్ లో మనకు బాగా పనికొస్తాడు, వీడిని ఇక్కడే ఉంచండి. చూడు బంగారం, మీరు మంది వేసి పడుకోండి, మన వాళ్ళతో వెతికించి వాడు ఎక్కడ ఉన్నా పట్టుకుని తీసుకొచ్చి మీ పాదాల దగ్గర పడేసి అమ్మాయిని మీకు అప్పగించే బాధ్యత. మీరు ఒక అమ్మాయిని చూపించండి సార్, ఆ అమ్మాయి చేత ఐ లవ్ యు చెప్పించి పెళ్లి చేయించి తిరుపతి తీసుకొచ్చి స్వామివారి దర్శనం ఇప్పించి లడ్డు తినిపించి ఇంటికి పంపించే బాధ్యత నాది. మొక్కే అనుకున్నాను, విత్తనం కూడా ఇంతే అన్నమాట. ఏ యుగంధర్ అన్నా, ఇక నుండి పచ్చి పులుసు చెప్పినట్లు వినండి. అలాగే అన్న. అదేంటి నాయన, ఎర్లీ మార్నింగ్? 8 కూడా అవ్వలేదు, అప్పుడే మందు మొదలు పెట్టావా? అప్పుడేంటి, రాత్రి నుండి ఆపితే కదా. మమ్మీ, నేను కాలేజ్కి వెళ్తున్నాను. కాలేజ్ ఏంట్రా, నువ్వు ఇంకా 10th కూడా పాస్ అవ్వలేదు కదా? నేను నా పూజా డాలింగ్ కోసం వెళ్తున్నా మమ్మీ. వెళ్తే వెళ్ళావు, ఇలా మందు కొట్టి వెళ్ళటం ఏంటని? షడాప్, మా డాడీ కూడా నాకు ఎప్పుడు ఇలా చెప్పలేదు, నువ్వు చెప్తావేంటి? మంచి చెప్పేవాడు ఎవడైనా నాన్నేనా? ఓహో, నువ్వు మా డాడీ ఒకటేనా? చూడు బాబు, శరీరం మీద ఎన్నో సగ్గడ్డలు వేస్తాయి, అది మొహం మీద లేచినా కాలు మీద లేచినా నొప్పి ఒకటే. బిడ్డ బిడ్డే, గడ్డ గడ్డే. ఈ అడ్డమైన సగ్గడ్ల గురించి నాకు చెప్తావు, బాయ్ పిన్ని. ఎన్నాళ్ళని నా గురించి ఆలోచిస్తూ బాధపడతావు, ఎవరన్నా చూసి పెళ్లి చేసుకోవచ్చుగా. లేదంజలి, చార్మినార్కి ఎన్నిసార్లు సున్న వేసినా జనం ఒప్పుకుంటారు, కానీ నా తలకి ఎన్నిసార్లు రంగేసినా ఎవరు నన్ను పెళ్లి చేసుకోరు. రాజేష్, డోంట్ టచ్ మీ, డోంట్ టచ్ మీ అంజలి, డోంట్ టచ్ మీ.
ఏంటి రహస్య మంత్రాలు? రహస్య మంత్రాలు ఏం లేవు సార్. అమ్మగారు ఎమ్మెల్యే భార్యకి ఎమ్మెల్యే సీట్ ఎట్లా వస్తుందంటే వెరీ సింపుల్ అమ్మా, ఎమ్మెల్యే చచ్చిపోతే వస్తుందని చెప్పారంటే. ఏమండి ఇచ్చిన చావు సలహాలు చాలు. చావు బయలుదేరి చావు. కాలనీకి పెట్టుకున్న పేరుకు నన్ను కొట్టే కొట్టుడుకు ఎవరు సంబంధం ఉందారా? మరి ఈ కాలనీలో నువ్వు చేరేటప్పుడు చెప్పిన దానికి ఇప్పుడు చేసేదానికి సంబంధం ఏమైనా ఉందా? అయ్యా మాది ఒంగోలు అయ్యా, నా శరీరంలో రక్తం కట్టే నిజాయితీ ఎక్కువ అయ్యా. నేను నా బుడ్డ చెల్లి బతుకు తెరువు కోసం ఇవ్వరొచ్చవయ్యా. మీ కాలనీలో చిన్న ఇల్లు ఇస్తే నెల నెలా కరెక్ట్ గా అద్దె కట్టుకుంటావయ్యా. నువ్వు నీలాగా బాధల్లో ఉండేవాళ్ళ కోసమే ఈ కాలనీ కట్టింది. ఇదిగో నీకు ఇల్లు ఇచ్చేశాను లేరా. ఆ రోజు పెద్ద అయిన కాళ్ళు పట్టుకుని ఇవాళ అద్దెడు కట్టని కాలర్ పట్టుకుంటావా? అసలు అద్దెందుకు కట్టాలయ్యా? ఈ కాలనీ ఓనర్ ఏమో ఎక్కడ ఉంటాడు? ఇదిగో ఈ ముసలాయిని ఏమో ప్రెసిడెంట్ చేశారు. నెల నెల అద్దె వసూలు చేసి ఓనర్ పంపిస్తున్నాడా లేదా అడగండి అమ్మా. అడగండి అయ్యా, అడగండి. ఏట్రా విప్లవమా? రే మెయింటెనెన్స్ అనా పైసలతో సహా ఇక్కడ లెక్కలున్నాయి. ఏంటి లాజికల్తో లాజికల్ చేద్దాం అనుకుంటావా? చంపేస్తాను. మీరు చంపినా సరే నేను అద్దె కట్టను. కట్టను. దున్నేవాడిదే భూమి, ఉండేవాడిది ఇల్లు, కొట్టేవాడిది చెప్పు. మర్యాదగా అద్దె కడితే ఇక్కడుండు, లేకపోతే ఒంగోలు వెళ్ళిపో. ఒంగో ఒంగోలు పుట్టోడా హైట్ తక్కువైన వెయిట్ ఉన్న హిస్టరీ రానాది. బ్రిటిష్ వాడి తుపాకీ గుండెకు గుండె ఎదురొట్టిన ఆంధ్రకేసరి పుట్టిన గడ్డం మీద పుట్టిన ఒంగోలు బిడ్డన్ రా నేను. ఒంగోలు చరిత్రలో చౌరల్లో మీసాలు మొలిపించిన చలమయ్య మనవణ్ణి రా నేను. ఇంత బ్యాక్గ్రౌండ్ ఉన్నవాడు బ్యాక్ అంతా చెత్త కొడుతుంటే చూస్తూ ఊరుకున్నానంటారా? మరి ఈ కాలనీ వాళ్ళు కొట్టినా తిట్టినా పడతాను. తల్లి తండ్రి లేను నేను. మీ తల్లుల్ని మీ తండ్రుల్ని నా తల్లిదండ్రులుగా చూసుకున్నాను. పిల్లం పిల్లలు లేని నేను మీ పిల్లలు నా పిల్లలుగా చూసుకున్నారు. తప్పైందన్నా ఎమోషన్ లో ఎఫెక్షన్ ఎక్కువైపోయి మాట్లాడా. ఏంట్రా ఇంకా ఇక్కడే చూస్తూ నిలబడ్డారేంట్రా? ఇంకా సేపు ఆగితే ఎవరు వస్తారో తెలుసా? ఏం జరుగుద్దో తెలుసా? మీరేమైపోతారో తెలుసా? ఇప్పటికే లెంత్ ఎక్కువైంది ముసానాయని. లక్ష్మీబాయి లాగా నా చెల్లె అష్టలక్ష్మి తడాకా? అమ్మా నువ్వు వీడికే చెల్లెలువు కాదమ్మా, మా అందరికీ చెల్లెలువే. అవునమ్మా. సమయానికి నువ్వు రాకపోతే ఈ కాలనీ ఏమైపోయేదో. వద్దు ఈ హెచ్పి గ్యాస్ లే వద్దు. అనయ్య ఇదిగో అద్దె, వాళ్ళ మొహాన్ని కొట్టు, మనం ఇల్లు ఖాళీ చేసి వెళ్ళిపోదాం. వద్దమ్మా, ఈ కాలనీనే కాపాడిన అన్నా చెల్లెలు మీరు. మీరు ఇక్కడే ఉండాలి. ఇక్కడి నుంచి ఈ కాలనీకి ప్రెసిడెంట్ నేను కాదు నువ్వు. ఈ కాలనీలో నీలాంటి అమ్మాయి ఒక్కతుంటే చాలమ్మా, మా కాలనీలో మొగాళ్ళం అంతా మీసాలు పెంచుకుంటాం. చెల్లెమ్మా ఇంతమంది ఫ్యాన్స్ వదిలిపెట్టి మనం మాత్రం ఎక్కడికి వెళ్తాం? ఇక్కడే ఉందాం ప్లీజ్ చెల్లెమ్మా, ప్లీజ్ ప్లీజ్. బాబా వద్దమ్మా, ఎక్కడెక్కడ తగులుతున్నాయి, వద్దు చెల్లే, ప్లీజ్ చెల్లెమ్మా. ఆ బాబా బాబా జీవితాల 1000 రూపాయలు పెట్టి మూడు జీపులు 15 మంది డూప్ రౌడీలను తీసుకురమంటే 2000 మాట్లాడతావా? ఒరిజినల్ రౌడీలు కంటే డూప్ రౌడీలకి రేట్ ఎక్కువ, ఫైటింగ్ తక్కువ. పాపం దెబ్బలు తిన్నారు కదా. నీ అబ్బా ఎంత కావాలి?
బాగా అవసరమా? బాగా అన్న. మా ఇంట్లో మీ నాన్నగారు ఆరోగ్యం బాగాలేదు మీ అమ్మ అంతే అన్న. పెళ్లి చేయాల్సిన చెల్లి అవునన్నా. స్కూల్ ఫీజు కట్టాల్సిన తమ్ముడు అవునన్నా. ఇవన్నీ నేను ఇచ్చే 1000 రూపాయలతో సరిపోతుంది కదా? కరెక్ట్ అన్నా. అరే అక్కడేం కనిపిస్తుంది చూడు, ట్రాన్స్ఫార్మర్ అన్నా. వాజీ 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 శ్రీయారా.